హాయ్, దిస్ ఇస్ ఈషా రేబా. యా, నేను కొత్తగా రేబా యాడ్ చేశాను నా సార్ నేమ్, బికాస్ అందరు నేను ఈషా గుప్తా, ఈషా చావ్లా, ఈషా డియోల్ అని తెలుస్తున్నారు. సో ఫంక్షన్స్లో, ఆడియో ఫంక్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నా. సో నేను స్టేజ్ మీద కూడా వెళ్ళట్లేదు ఈషా గుప్తా అని తెలిసినప్పుడు. సో నేను ఈషా రేబా అని కొత్తగా పెట్టుకున్నాను, పెట్టుకున్నా కాదు సార్ నేమ్ యాడ్ చేశాను. ముందు ఆర్ ఈషా అని ఉండేది, ఇప్పుడు ఈషా రేబా. ఓకే, నేను క్లాసికల్ డాన్స్ ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నా, కానీ ఇప్పటి వరకు అవ్వలేదు. అది మొన్న కూడా మాట్లాడాను టీచర్తో, బట్ ఇప్పటి వరకు అది జరగలేదు, జరగదు కూడా అనుకుంటా, బట్ ఐ ట్రై. నాకు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ నా వార్డ్రోబ్లో చాలా వరకు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఉంటాయి. క్లబ్బింగ్ వెళ్ళినప్పుడు నాకు ఏదైనా సాంగ్ వచ్చినప్పుడు నాకు లిరిక్స్ నేర్చుకోవడం అలవాటు, లిరిక్స్ వస్తేనే నేను ఎంజాయ్ చేయగలను సార్ పాటని. సో నేర్చుకొని నెక్స్ట్ టైం క్లబ్బింగ్కి వెళ్ళి డ్యాన్స్ చేస్తాను నేను. సో యా, దట్స్ ద వియర్డ్ పార్ట్. నేనే డ్రైవ్ చేయాలి కార్, డ్రైవర్ గారు ఎవరు నాకు నచ్చదు. నాకు బ్యాక్ సీట్లో కూర్చుంటే నెక్ పెయిన్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో దట్స్ అ వియర్డ్ థింగ్, బట్ నాకు ఎంత ఏం పెయిన్ ఉన్నా, ఎంత టైర్డ్ ఉన్నా ఏదన్నా నేనే డ్రైవ్ చేయాలి నా కార్. నాకు అంటే నా ఓన్ స్పేస్ లాగా ఉంటుంది కార్. ఐ కెన్ ట్రావెల్ అలోన్. నన్ను వదిలేస్తే నేను మొత్తం అంతా వరల్డ్ అంతా మొత్తం ట్రావెల్ చేసేస్తాను, కానీ ఆ ఛాన్స్ రాలేదు ఇప్పుడు వరకు. బట్ ఐ లవ్ ట్రావెలింగ్. అండ్ నేను బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ ఎక్కువ ఆలోచించింది. ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ ఫర్గట్ అబౌట్ ఫుడ్. ఐఎమ్ నాట్ డైట్ కాన్షియస్, నేను అన్నీ తింటాను నేను. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ సైజ్ జీరో. ఐ లవ్ టు బి హెల్దీ. సో నేను అన్నీ తింటాను, నేను ఏది తినను అని ఏం లేదు. నాకు మా సాంగ్స్ అంటే చాలా ఇష్టం, బట్ బయట మా సాంగ్స్ ఇష్టం అంటే ఎట్లనో ఇట్లా కింద మీద చూస్తారు. మా సాంగ్ కూడా ఇష్టం, అట్లనే ఇంగ్లీష్ సాంగ్స్ కూడా ఇష్టం అని కవర్ చేస్తా. బట్ ఐ రియలీ లవ్ మా సాంగ్స్, అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీస్ నాకు. ఐ లైక్ ది స్టెప్స్. యా, నేను ఎంబీఏ చదివాను, ఎంబీఏ వరకు చదివాను. సో చాలా ఇర్రెగ్యులర్ కాలేజ్కి, అండ్ ఎప్పుడు అటెండెన్స్కి డబుల్ ఇచ్చి అటెండెన్స్ చేయించేదాన్ని. మీడియాలో వర్క్ చేశాను నేను, మూవీస్లో రాకముందు మీడియాలో వర్క్ చేస్తా, మోడలింగ్ చేస్తాను, దాని తర్వాత మూవీస్లో వచ్చాను. కుకింగ్ స్ట్రెస్ బస్టర్, అలా నా అన్ని కుక్ చేయాలనే. నాకు నాన్ వెజ్ కుకింగ్ రాదు, వెజ్లో కూడా ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ తప్ప నాకు ఏమీ రాదు. సో ఎప్పుడైనా నాకు చిరాగ్గా ఉన్నప్పుడు నేను కుక్ చేస్తాను అంతే. నో టెడ్డీ బేర్స్, నథింగ్. నాకు గర్ల్స్ టఫ్ అంటే లైక్ టెడ్డీ బేర్స్ కానీ పింక్ కలర్ నాకు అట్లా ఏం నచ్చవు అసలు. అంటే నేను ఎప్పుడు టాంబాయ్లో ఉండేదాన్ని కాలేజ్లో కూడా. నా రూమ్ మెస్సీ ఉంటే నాకు అన్ని గుర్తుంటాయి, అన్ని సర్దుంటే ఎక్కడ ఉన్నాయో నాకు గుర్తుండదు. అన్ని నానే పడుకుంటే క్రీమ్, మై క్లోత్స్, మై వాట్ ఎవర్ ఐ వేర్, అంటే ఆ రోజు వేసుకునే ఇయర్ టాప్స్ కానీ మొత్తం అన్ని నేను పడుకున్న పక్కనే ఉంటాయి. యూ కెన్ సీ అన్నమాట ఈ రోజు ఏమేమి వేసుకున్నాను. తెలుగు హిందీ తప్ప ఏం చూసేదాన్ని కాదు నా ఫస్ట్ మూవీకి ముందు. నా ఫస్ట్ మూవీ తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చాలా మంచి ఇంగ్లీష్ మూవీస్ చాలా మంచివి చెప్పారు, లైక్ ఫ్రెంచ్, స్పానిష్ అట్లాంటివి చెప్పారు. సబ్ టైటిల్స్తో మేనేజ్ చేశాను, అర్థం కాదు కాబట్టి. సో అవి నాకు చాలా నచ్చాయి, లైక్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, సిల్వర్ లైన్స్ ప్లేబుక్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సాడ్ ఎండింగ్స్ ఉంటాయి, అంటే అబ్రప్ట్గా ఎండ్ చేసేస్తారు. నేను పిచ్చిదానిలాగా సాయంత్రం ఇస్తే నైట్ వరకు ఆలోచిస్తూ ఉంటారు. సో యా, ఆ మూవీస్ అనేవి నాకు చాలా ఇష్టం. నాకు అల్లు అర్జున్ మూవీస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఐ లైక్ హిజ్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అ లాట్. ఐ కెన్ వాచ్ హిజ్ మూవీస్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఐ లవ్ షూ, అండ్ ఐ హ్యావ్ వెరీ బిగ్ షూ ర్యాక్, లైక్ ఐ హ్యావ్ 80 pairs. ఇఫ్ ఐ లైక్ సమ్వన్, అంటే నేను ఎవరైనా ఇష్టపడితే, అంటే ఎవరైనా ఫ్రెండ్ అన్నా ఎవరన్నా, వాళ్ళని లూజ్ అవుతానేమో అని చాలా భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ప్రపోజల్స్ కాలేజ్లో ఉండేవి. నాదేంటి బ్యాడ్ లక్ ఏంటంటే, నా అవన్నీ గర్ల్స్ కాలేజ్, ఓన్లీ ఇంటర్ అండ్ స్కూలింగ్ ఒకటి కోయడ్ ఉంది. ఇంటర్ కూడా సెకండ్ ఇయర్ ఒకటి కోయడ్, మిగతా అన్ని గర్ల్స్ కాలేజెస్. సో అన్ని ప్రపోజల్స్ ఏం రాలే, కానీ కొన్ని వచ్చాయి. యా, దాట్స్ ఇట్ అబౌట్ మీ, ఈషా రేబా. ఓకే, బాయ్, సీ యూ.